రాష్ట్రవ్యాప్తంగా పలు పట్టణాల్లో ద్విచక్ర వాహనాలు దొంగలించి జల్సాలు చేస్తున్న ముఠా సభ్యులను అరెస్ట్ చేసినట్లు ఉట్నూరు ఏఎస్పీ హర్షవర్ధన్ శ్రీవాత్సవ్ పేర్కొన్నారు. ఆదిలాబాద్ పట్టణానికి చెందిన నలుగురు యువకులు ముఠాగా ఏర్పడి రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాల్లో ద్విచక్ర వాహనాలను దొంగలించడమే నేర ప్రవృత్తిగా మార్చుకుని అమ్మిన డబ్బులతో జల్సాలకు అలవాటు పడ్డారు. జిల్లాలో పలు మండల కేంద్రాల్లో ఇంటి ఎదుట నిలిచి ఉన్న ద్విచక్ర వాహనాల దొంగతనానికి గురి కావడంతో ఫిర్యాదుదారులు పలు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడంతో జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర దృష్టికి కావడంతో గత నెల రోజుల క్రితం పోలీస్ అధికారులతో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసి ఇచ్చోడ సిఐ రమేష్ బాబా ఆధ్వర్యంలో నేరడిగొండ ఎస్ఐ భారత్ సుమన్తో కలిసి బృందంగా ఏర్పడి దొంగల ముఠా సభ్యులను పట్టుకోవడానికి అన్వేషణ కొనసాగించారు. ఈ క్రమంలో విశ్వసనీయ సమాచారం మేరకు బుధవారం 12 గంటల ప్రాంతంలో నేరడిగొండ టోల్ ప్లాజా వద్ద ఎస్ఐ భారత్ సుమన్ సిబ్బందితో కలిసి వాహనాల తనిఖీలు చేపడుతుండగా నెంబర్ లేని పల్సర్ ద్విచక్ర వాహనాలపై ముగ్గురు అనుమానాస్పదంగా పట్టుబడ్డారని ఏఎస్పీ హర్షవర్ధన్ శ్రీవాత్సవ్ తెలిపారు. 14th అక్టోబర్ రోజు మనకి ఒక పిటిషన్ వచ్చింది నేరడిగొండ పోలీస్ స్టేషన్లో. ఇన్ దట్ పిటిషన్ అ పర్సన్ హ్యాస్ స్టేటెడ్ పర్సన్ నేమ్డ్ కటారే విజయ్ హీ స్టేటెడ్ దట్ హిస్ బైక్ వాస్ స్టోలన్ ఆన్ ద నైట్ ఆఫ్ 11th అక్టోబర్ అండ్ ఆన్ దాట్ ఒక కేసు రిజిస్టర్ అయింది ఇక్కడ నేరడిగొండ పోలీస్ స్టేషన్లో అండ్ వీ టుక్ అప్ ఇన్వెస్టిగేషన్. During investigation, we caught 3 persons in near Roll Mawla Toll Plaza, and these 3 persons were found to be carrying stolen bikes. 2 stolen bikes, Pulsar and Shine, were apprehended at the toll plaza, and we took we proceeded with the investigation. And during interrogation of these 3 persons, we came to know that these persons have done bike theft in other parts of the state also. So, మన ఇన్వెస్టిగేషన్లో వీ హ్యావ్ ఫౌండ్ టోటల్ 17 బైక్స్ అండ్ రికవరీలో మన దగ్గర 17 బైక్స్ ఉన్నాయి. వీ హ్యావ్ డన్ రికవరీ ఫ్రమ్ వేరియస్ ప్లేసెస్, హైదరాబాద్ నుండి ఆదిలాబాద్, 1 టౌన్, 2 టౌన్, నిర్మల్, జైనాథ్, ఇంద్రవేలి, ఇచ్చోడ. ఫ్రమ్ ఆల్ దీస్ ప్లేసెస్ వేరియస్ బైక్స్ స్టోలెన్. టోటల్ 17 బైక్స్ వీ హ్యావ్ రికవర్డ్ వర్త్ మోర్ దెన్ 7 లాక్ రూపీస్. And 3 persons are in our custody, which will be these 3 will be remanded. And one more accused is there, one more person is absconding, and we are trying all our efforts to catch him soon. And further in interrogation law, if we get more leads, maybe we can get more bikes, and we'll be handing over these bikes to the rightful owners. So as per the court procedure. సో నా రిక్వెస్ట్ ఏమంటే అందరు పబ్లిక్కి ప్లీజ్ అలర్ట్గా ఉండండి. ఇలాంటి బైక్ గ్యాంగ్స్ ఆర్ ఆపరేటింగ్ మన జిల్లాలో, మన స్టేట్లో. సో నైట్లో దయచేసి మీ బైక్ మీ ఇంటి దగ్గరే పెట్టండి, సరిగ్గా లాక్ చేయండి, అండ్ ఇఫ్ పాసిబుల్ కీప్ ఇట్ ఇన్సైడ్ యువర్ కంపౌండ్ వాల్ ఆఫ్ యువర్ హోమ్. డోంట్ లీవ్ ఇట్ అన్అటెండెడ్ అవుట్ సైడ్ రోడ్ మీద, లేకపోతే హైవే దగ్గర సైడ్లో దాబా దగ్గర దయచేసి పార్క్ చేయకూడదు. It's your property, and please be alert, please take care of your own property. So thank you so much.